ఓకే సార్, థ్యాంక్ యూ అండి వెయిట్ చేసినందుకు. ఇప్పుడు 6వ అధ్యాయం పూర్ణయోగ, దీని గురించి మనం ప్రసంగం వినబోతున్నాం. అమెరికా నుంచి డాక్టర్ రామరాజు గారు వివరంగా చెప్పబోతున్నారు. అందరూ మీ ఆడియోని మ్యూట్ చేసుకుని దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం అండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ గారు. మీరు పారాథాన్తో మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను సార్. వెల్కమ్. పెద్దలకి నమస్కారం, పిల్లలకి ఆశీస్సు. ప్రార్థన. తుషారధారాంతరాసు హిమాద్రి గంభీర ధరీషు దిగంబరో బ్రహ్మణి సత్య చేతా యమీయ హస్తే స్థిరదీహ సమాధౌ శ్రీమత్పరమహంసాయ శ్రీ జ్ఞానానందయోగిని పరివ్రాజకవర్యాయ ఆచార్య నమోస్తుతే. ధారలుగా పడుచున్న మంచు చేత కప్పబడిన హిమత్పర్వతము యొక్క గంభీరమైన గుహలలో రేయింబవళ్ళు దిగంబురై పరబ్రహ్మయందు ఏకీకృత మనస్కులు సమాధియందు సిద్ధబుద్ధి గలవారు పరమహంసలు పరివ్రాజిక వర్యులు ఆచార్యులు నాకు శ్రీ జ్ఞానానంద యోగేంద్రులకు నమస్కారం. ఈరోజు సబ్జెక్ట్ కంటిన్యూషన్ 6th chapter. ఇదివరకు వివరంగానే చదువుకున్నాం 6th chapter, దాన్ని కొంచెం అదే కొద్దిగా యాడ్ చేసి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇది ముందుకు వెళ్ళే ముందు 2-3 విషయాలు. ఇంతకుముందు భానుగారు ఫోన్ చేసి కొందరు మాటలు కొంచెం డిలే అవుతుంది, ఈ ఎస్పెషలీ దీనికి జానానికి ఆలస్యం అవుతుంది. అది వాళ్ళకి అక్కడ డిన్నర్ టైము, అది కొన్ని విధాలుగా మారిస్తే బాగుంటుందని ఏదో సలహా ఇచ్చారు. అది ఆలోచించి కొన్ని మార్పులు చేద్దాం. ఏ విధంగానంటే ఈసారి కానీ మొదలు పెట్టచ్చు, మనం ముందే ధ్యానం చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యం ధ్యానం. ధ్యానంలో మార్పు చేయటం అంత మంచిది కాదు. 20 మినిట్స్ కావాలి. 20 మినిట్స్ ఎక్కువ అనిపించవచ్చు ముందు, కానీ 20 మినిట్స్ ప్రశాంతంగా కూర్చుంటే చాలా ఉపయోగపడుతుంది. ముందు కొంచెం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం చిరాగ్గా ఉంటే ఉండొచ్చు, కానీ మా చెప్పిన మాటలకి కొంత విజ్ఞప్తి. ధ్యానం చాలా ముఖ్యం. ఈ ఉపన్యాసాలు ముఖ్యం కాదు, ముఖ్యమే. ఉపన్యాసాలు ఈ బోధలు తెలుసుకున్న తర్వాత ధ్యానం చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీరు చెప్పినట్టు కొన్ని మార్పులు చేసి అందరికీ ఉపయోగించే పద్ధతిగా మార్చుకుందాం. కానీ ధ్యానం చేసే ముందు మన బ్రెయిన్కి కొంచెం కామ్గా చేసి సంభాషణలు అవసరం. అంటే ముందే దానికి మనం ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. అందుకని ఒక 15 నిమిషాల ముందు మన గురుదేవుల సంభాషణ మాట్లాడుకుంటే మన మనస్సు కాన్సన్ట్రేషన్కి ప్రిపేర్ అవుతుంది. అయినా ఇది ఆన్గోయింగ్ మార్పులు ఉండొచ్చు. అందరికీ ఇది సత్సంగం కనుక అందరికీ ఉపయోగపడేలా సాధ్యమంత వరకు ప్రయత్నం చేద్దాం. ఒకసారి బ్రీఫ్గా ఒక 15 మినిట్స్ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుని ముందు ఇంకొక విషయం ఏంటంటే, ఈ సత్సంగంలోని తర్వాత ఈ యోగంలోని అన్నిటికంటే ముఖ్యం మన మోరల్ వర్చ్యూస్ పాటించటం.
ఈ మోరల్ వర్చ్యూస్ని పాటిస్తూ వాటిని మననం చేసుకుంటే తప్పించి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళటం కష్టం. అందువలన ఒకటి, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలంటే ముందు సాధకులకి ధర్మగుణాలు ఉండాలి, గురువుగారు ఉండాలి. ఈ రెండు ఉంటే మనం ముందుకి వెళ్ళటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మనకి. అందువల్ల ఈరోజు ధర్మగుణాలే ముందు మాట్లాడుకుందాం. ధర్మగుణాలు మాట్లాడుకుని కొంచెం కొద్దిగా క్లుప్తంగా పూర్ణయోగం తెలుసుకుని ధ్యానానికి వెళ్ళి తర్వాత కొంచెం వివరంగా మాట్లాడుకోవచ్చు. అందువల్ల ఒకసారి ఇవన్నీ జ్ఞాపకం చేస్తాను. ధర్మగుణాలు, ధర్మగుణాల్లో ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది అహింస. మనోవాక్ కర్మలచే ప్రాణులను బాధించుడు కానీ చంపుడు కానీ మానివేయుట అహింస. ఈ అహింస అన్నది చాలా ముఖ్యం. ఈ విధంగా ముఖ్యం అంటే ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నా మన నిత్య జీవితంలో కూడా ఇది మన మా వాక్ కూడా చాలా స్మూత్గా ఉండాలి. ఎవరిని సాధ్యం అన్నట్టుకు ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలని ప్రయత్నం చేయాలి. ఇది నా తర్వాతది సత్యం. సత్యం అంటే ఉన్నది ఒకటి ఉన్నట్లుగా ప్రకటించుట సత్యం. తర్వాత అక్రోధ, కోపరహిత స్థితి, ప్రతికూల దశయందు కూడా. ఇది కూడా మన డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. ఈ సత్సంగం ఉపయోగం ఏంటంటే, అంటే మనందరూ సమాధిలో వెళ్ళిపోయి నిర్వికల్ప సమాధిలోకి వెళ్దాం అని కాదు. ఇది ఈ సత్సంగంలో మన గురుదేవులను తలుచుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే మనకి ఇమ్మీడియట్గా సంసారాలకి ఏ విధంగా మనకు పనికొస్తుందంటే, ఈ క్రోధం అన్నది, ఈ యాంగర్ అన్నది మనందరికీ ప్రతిదినం ఇది దీని గురించి కొన్ని ఒక విషయం ప్రొద్దుడు కానీ సాయంకాలం కానీ ఆలోచించుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది. ఏమిటంటే ఏ విధంగా మనకి ఆ రోజు కానీ ప్రొద్దుడు కానీ సాయంకాలం కానీ మన డైలీ లైఫ్లో మనకి ఏ విధంగా కోపం వచ్చింది, దేనికి మనకి వ్యతిరేకం జరిగింది, మనం దాన్ని ఎలాగ అడ్రస్ చేసాం, ఏ విధంగా మనం అణుచుకున్నామని ఆలోచించుకుంటే మన డైలీ లైఫ్లో శాంతం ప్రశాంతానికి మనకి పీస్కి చాలా ఉపయోగపడుతుంది. సో మనం మాట్లాడుకోవటమే కాకుండా మనం దీన్ని అనుసరించే దీన్ని ఉపయోగకరంగా చూసుకుంటే చాలా మనకి ఉపయోగపడుతుంది. సో యాంగర్ క్రోధం అన్నది చాలా విశేషం. మనందరూ దీన్ని డైలీ లైఫ్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత శాంతి. శాంతి అపకారమునకు ఉపకారం చేయు గుణం. అది చేయటం చెప్పడం తెలియకే చేయటం ప్రయత్నం చేయాలి. అది మన గురుదేవులు ఏ విధంగా చేశారో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంచేదంటే ఏది చేసినా గురుదేవులను తలుచుకోవటం చాలా అవసరం. ఒక ఉదాహరణ ఏమిటంటే, ప్రొఫెసర్ డిఎస్ శాస్త్రి గారని స్వామీజీకి మొదటి శిష్యులు అంటే స్టూడెంట్స్లో డాక్టర్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్లో ఒకరు స్వామీజీకి శిష్యులని చెప్పాలి. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన రాసిన ప్రసంగాల్లో. స్వామీజీకి అక్కడ యూనివర్సిటీలో కొందరు ఏదో జలసి అనవండి ఏదో విధంగా అడ్డు వస్తూ ఉంటే ఆ వారికి ఎవరైతే అడ్డు వచ్చారో వారికే ఉపకారం చేశారు. డిఎస్ శాస్త్రి గారు అడిగారట, ఏమిటండి వారు మనకి వ్యతిరేకం చేస్తూ ఉంటే వారికి మీరు మంచి చేస్తారంటే, అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. సో ఇవన్నీ కూడా మన గురుదేవులు తనకి అన్నీ
రాయటమే కాకుండా లైఫ్లో చూసేవారు అటువంటి మహానుభావులు. అది క్షాంతి. అపకారం నాకు ఉపకారం చేయ గుణం. తర్వాత ఉదారత. ఉదారత అన్నది తిరిగి రాకుండా లాభం, ఆశ లేని భిక్ష. అంటే దానివల్ల మనం ఏమైనా డొనేట్ చేసినా దానికి రిటర్న్ ఏమి ఆశించకుండా చేసే భిక్ష ఉదారత. తర్వాత మైత్రి. సర్వప్రాణులందు ప్రేమ వాత్సల్యం, అందరియందు ప్రేమ వాత్సల్యం. అంటే మన 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 ఫ్రెండ్స్ గ్రూప్లో కాకుండా అందరి మీద ప్రేమ, అది మైత్రి. కరుణ, దయామైన ఉదార భావం, అందరికీ కూడా ఉదార భావం. తర్వాత అమరత్వం, తోటి మానవులందు వినయ విధేయతలు, అందరి యొంద వినయ విధేయతలు. తర్వాత బ్రహ్మచర్యం, దీనితో వీర్యశక్తి ఓజస్సుగా పరిమణించింది. ఓజస్ అంటే బ్రెయిన్లో ఓపెన్ అవుతుంది, దాంతో మెమరీ బాగా పెరుగుతుంది. అలాగే అర్జవ, అందరికీ మంచి చేయు స్వభావం, మనకి అందరికీ అందరికీ మంచి చేయే స్వభావం అర్జవ. సెకండ్ సెట్ శౌచ, శరీరమునందు భోజనములోను పానీయములందు పారిశుద్ధం. దీనితో శరీరానికి ఆరోగ్యం బాగుపడుతుంది. శరీర ఆరోగ్యం బాగుంటే కానీ మానసిక ఆరోగ్యంగా ఫోకస్ చేయటం కూడా కష్టం. తర్వాత ధైర్యం, కార్యసాఫల్యం కొరకు వచ్చిన ఏమైనా వచ్చిన అడ్డులు, ఏమైనా అబ్స్ట్రక్షన్ వస్తే దాని వంద క్షోభ చెందకుండా ధైర్యంగా ఉండేదాన్ని ధైర్యం. తర్వాత తితీక్ష, తితీక్ష అంటే ఏ విధమైన విపత్తులుగా వచ్చినా కానీ శోకం తాపం లేకుండా సౌమ్యంగా సహించటం, దాన్ని తితీక్ష అన్నారు. తర్వాత అధ్యవసాయ, ప్రాతికూల్యంను గ్రహింపకుండా సన్మార్గము నిత్యము అనుసరించడం. ఎన్ని చెట్లు వచ్చినా కానీ, మనకి ఏ విధమైన అడ్లు వచ్చినా కానీ దాన్ని సన్మార్గాన్ని విడిచిపెట్టకుండా దాన్ని అనుసరించడాన్ని అధ్యవసాయ అన్నారు. తర్వాత తపస్సు, తపస్సు కఠిన వ్రతంలో వచ్చే దేశమును ఐ మీన్ సుఖమును శరీరాన్ని శ్రమ చెందుట. దీంతో ఏంటంటే దేహభావం నశిస్తుంది. ఇప్పుడు గురుదేవులు తీవ్ర తపస్సు చేశారు కదా, ఇక్కడ ఘోరారణ్యాల్లోని అలాగే మంచు దెబ్బల్లోని దేహభావం లేకుండా తీవ్ర తపస్సు చేశారు. దానివల్ల దేహభావం నశిస్తుంది. తర్వాత సంతోషం, పరమార్థాన్ని సాధించడానికి అంటే ఈ స్పిరిచువల్ జర్నీలో ముందుకు వెళ్ళే సందర్భంగా వచ్చే మనకు వచ్చే ఇంప్రూవ్మెంట్ని చూసేదాన్ని సంతృప్తిని సంతోషం. ముదిత, తోటి మానవుల యొక్క సుగుణాభివృద్ధిని, అంటే మనందరూ ఈ విధంగా జర్నీ చేస్తున్నాం, అందరికీ మంచి జరగాలి, మనందరం యొక్క గుణాలు వృద్ధి చెందాలి. ఆ ఒక వాళ్ళలో ఉన్న మాతృని చూసి సంతోషపడి దాన్ని ముదిత అన్నారు. తర్వాత స్వాధ్యాయ, ఈ అన్నది ఇది మనకి జ్ఞానయోగంలో చదువుకున్నాం. దీని ఏంటంటే విశ్వం గురించి నిజస్వరూపం తెలుసుకునేదాన్ని, దాని యొక్క చింతన. ఈ జ్ఞానయోగి ఏ విధంగా ఆలోచిస్తాడంటే ఈ యూనివర్స్ని ఏ విధంగా పుట్టింది, ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నది, ఆ విధంగా వచ్చినది, దాన్ని తను ఆ విధంగా చూస్తాడు. తర్వాత శ్రద్ధ, ఈ శ్రద్ధ ఏమిటంటే ఆధ్యాత్మికంగా చింతంగా వచ్చిన దాన్ని, దాని మీద వచ్చిన పూర్ణ విశ్వాసం. ఒక విధంగా మన కాన్సెప్ట్ వచ్చింది,
వచ్చిన కాన్సెప్ట్స్ ఈ విధంగా మనం పూర్ణ సూత్రాలు చదువుకున్నాం. ఈ చదువుకున్న తర్వాత వచ్చిన కాన్సెప్ట్ వల్ల వచ్చింది పూర్ణ విశ్వాసం, దాన్ని శ్రద్ధ అన్నారు. నెక్స్ట్ భక్తి. ఈ బ్రహ్మకర్మ యందు ప్రేమ, దాన్ని నిర్వహించే ఆసక్తి భక్తి. ఆ భక్తి యోగంలో కూడా వివరంగా చదువుకున్నాం. ఇంకా రెండు మూడు ఉంది. ఈశ్వరీ ప్రణిధాన అని ఒకటి, సర్వకాల సర్వేశ్వరందు ఈశ్వరుణ్ణి ప్రేమించడం ప్రార్థించడం. అలాగా ఇందులో రెండు మూడు ఉన్నాయి. అపరిగ్రహ అంటే గిఫ్ట్స్ తీసుకోవటం, తర్వాత దొంగతనం చేయకపోవడం అనేవి. ఇవన్నీ సింపుల్గా మోరల్ వర్చ్యూస్. ఇవి ఎప్పుడు మనం పాటించడానికి ఉండాలి. అలాగే మన రాజయోగంలో చదువుకున్నది యమ నియమాలు ఎప్పుడు కూడా అవి మనం ఆచరణలో పెట్టాలి. ఈ ఆచరణలో పెట్టందే మన యోగంలో ముందుకు వెళ్ళటం కష్టం. అందువల్ల ఈరోజు ఇలా ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అంటే ఆ తల్లులు మనకి కొన్ని విషయాలు చెప్పారు. ఏమిటంటే ఈ సత్సంగం అక్కడ లేట్ అవుతున్న మూలాన్ని అక్కడ టైంకి లేట్ అవుతున్న మూలాన్ని ఈ ధ్యానానికి కొంచెం కష్టం అనుకోలేదు, ఇంకో విధంగా చేస్తే మార్పులు వస్తుందని సలహా ఇచ్చారు. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. అంచేత ఇప్పుడు ధ్యానానికి ముందు ధ్యానానికి వెళ్ళి తిరిగి వచ్చి మనం సత్సంగం ప్రారంభిద్దాం. ధ్యానానికి వెళ్ళే ముందు అందరూ కూడా దయచేసి వాళ్ళ మ్యూట్లో పెట్టుకోండి. అందరూ ధ్యానానికి ప్రిపేర్ కండి. ధ్యానానికి ప్రిపేర్ అయ్యే ముందు వినపడుతోందా? నేను ఒక్క రెండు నిమిషాలు ముందు మాట్లాడతామా? గో అహెడ్ ప్లీజ్. వీడియో కనపడుతోంది. నాకు పిక్చర్ వీడియోలోనే ఉంది. కనెక్ట్ చేస్తున్నారండి? వినపండి. అతయ్య, మీరు వి కెన్ సీ యు. అతయ్య, వి కెన్ సీ యు అండ్ వి కెన్ హియర్ యు. మాకు కనపట్లేదు. ఇప్పుడు నాకు కట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఇంటర్నెట్ మీద ఉన్న అది ప్రాబ్లం ఏమండి? ఏం లేదు. ఈ పూర్ణ యోగం కంప్లీట్ చేసే ముందు ఒక్కసారి కంక్లూజన్ లాగా రెండు మాటలు చదవాలి. నేను చదువుతున్నాను, అందులోంచి చాలా బాగున్నాయి కాబట్టి. తెలుగులోనూ ఉన్నాయి, ఇంగ్లీష్లోనూ ఉన్నాయి. నేను ముందు ఇంగ్లీష్లో ఒక్క నోట్ రాసుకున్నది చదువుతున్నాను నేను. ఇది నేను చెప్పట్లేదు, చదువుతున్నాను. ఇప్పుడు పూర్ణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి అంతర్జిజ్ఞాస అన్నది చాలా ఎక్కువగా ఉండకపోతే, ఇంటెన్స్గా ఉండకపోతే పూర్ణయోగం అన్నది అచీవ్ చేయటం కష్టము అని రాశారు, చెప్పారు లెక్చర్లో. కొంతమందికి అది అలా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఈ పద్ధతులు ఏమీ లేకుండానే వెళ్ళిపోతారు. వినపడుతుందండి? అందుకని ఆయన రాసింది ఏంటంటే, ఓన్లీ ఇన్ వెరీ రేర్ కేసెస్ the spiritual understanding is capable of kindling an extremely intense inner urge. I extremely intense inner urge ante anta teekshnamaina dani meeda korika undal anamata, alaga paramaatma lo kalisipovali ane korika. Realization of the absolute divine, daniki na absolute divine anna mata vadaru daniki.
In such rare cases, attainment of Purna Yoga is naturally spontaneous. But in most cases, the spiritual understanding is capable of kindling such an urge for Purna Yoga. Majority are mere aspirants. అంటే అందరూ ఓహో చేరుకోవాలని అనుకుంటారు కానీ ఇలా వినేసలా వెళ్ళిపోయేవాళ్ళు కొంచెం కొంచెం సాధన చేసి వదిలేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మామూలుగా ఎక్కువ మందే కాదు, చాలా వరకు అలాగే ఉంటారు. ఇది స్పాంటేనియస్గా రాదు వాళ్ళకి. కర్మ భక్తి రాజా జ్ఞాన యోగాస్ ఆర్ గ్రాడ్యువల్ మీన్స్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ అబ్సల్యూట్ డివైన్. Realization of the absolute divine is the preliminary direct means for attainment of Purna Yoga. Most aspirant tarvata ad odilestan nenu kani okati conclusion lo chaala ba undandi adi vinpattundandi vinpistundandi adi marchamantara mana phone lo marchamantara ledandi ledandi vinpistundandi baanu continue cheyandi. Okay, ఇంకా కంక్లూషన్లో ఏం చెప్పారంటే ఇది ఇది మొత్తం యూనివర్స్కి సంబంధించి చెప్పారు, అందుకని నాకు చెప్పాలనిపించింది. లెట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ది నాలెడ్జ్ నోవబుల్ వ్యూ ఆఫ్ ది సుప్రీం క్రౌన్ ఆఫ్ పూర్ణ యోగా. లెట్ ద ఓన్లీ అబ్సల్యూట్ డివైన్ అండ్ దేర్ ఫార్ ద డివైన్ వరల్డ్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ యూనిటీ అండ్ లవ్ బి ద సుప్రీం ట్రైట్ ఆఫ్ నేషనల్ లైఫ్ individual and social ideal as well as let the absolute divine and therefore truth knowledge unity and love be the guiding principle of our life. Let all our actions physical and mental be attuned to the divine world of truth and knowledge and of unity and love. Let the absolute divine be the only foundation of our idea of universal brotherhood. And let our world be home of such a universal brotherhood wherein all the individuals be bound together in one by truth, knowledge, unity and love. Thus let the supreme crown of Purna Yoga be the only crown common to all of the humanity. Ippudu nenu oka shlokam chadutunnanu cheptunnanu one second. అందరికి తెలిసిందే ఇది శాంతి మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. దీని మీనింగ్ పూర్ణం అదః, అది పూర్ణము, అది హోల్, అది అంటే డివైన్ ప్రిన్సిపల్, అబ్సల్యూట్ డివైన్ అని స్వామీజీ అన్నారు. పూర్ణం ఇదం, ఇదం అంటే ఇది మన మన శరీరము, మన బాడీ, నేను అనేది అది కూడా పూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణంలోంచి పూర్ణము తీసేస్తే పూర్ణమే వస్తుంది. పూర్ణమాదాయ పూర్ణమేవ పూర్ణమే మిగులుతుంది అంటే అర్థం చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు కొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్పేది ఏంటంటే అది పూర్ణమి, ఇది పూర్ణం, ఆత్మ పరమాత్మ అనుకో రెండు రెండు ఒక దానిలోంచి ఒకటి తీసేసినా మళ్ళీ పూర్ణమే మిగులుతుంది అన్నదానికి ఇంకా ఎక్స్పాండ్ చేసి మనం మీనింగ్ తీసుకుంటాం. చదివితే బాగుంటుంది అనిపించి నేను చదువుతున్నాను. అది థ్యాంక్ యూ. సరేనమ్మా, ఇప్పుడు ధ్యానంలోకి వెళ్దాం. ధ్యానంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా మాట్లాడుకుందాం. అందరూ దయచేసి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యే ముందు ముందు శరీరాన్ని మొత్తం అంతా రిలాక్స్ అయ్యి కింద కూర్చునేవారు కింద కూర్చోవాలి. నేను మామూలుగా కింద కూర్చుంటాను, ఇవాళ
ఈ మళ్ళీ అక్కడ స్టార్ట్ అయితే ఇలా డిస్కనెక్ట్ అవుతుందేమో అని కుర్చీ మీద కూర్చున్నాను, కానీ బ్యాక్ స్ట్రైట్గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి, నెక్ స్ట్రైట్గా ఉండాలి, వెయిట్ రిబ్స్ మీద అంటే చెస్ట్ కూడా స్ట్రైట్గా ఉండాలి, హ్యాండ్స్ రిలాక్స్ అవుదాం, లెగ్స్ కిందగా ఒక కాలు మీద ఒక కాలు కింద కాకుండా కింద పెట్టుకొని రిలాక్స్ అయ్యి ముందు రిలాక్స్ అవుదాం. మొత్తం బాడీ అంతా రిలాక్స్ అయ్యి రిలాక్సేషన్ కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ఏ విధంగా అంటే ముందు బాడీ రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మనసు రిలాక్సేషన్కి వెళ్దాం. సాధ్యమైన మట్టికి మన ముందు బాడీ మీద కొంచెం ఫోకస్ చేద్దాం. మన బాడీ లెగ్స్ దగ్గర స్టార్ట్ చేసి రిలాక్స్ అవుదాం. ముందు ఫోకస్ ఆన్ అవర్ ఫీట్, ఫీట్ అంతా రిలాక్స్ ఆర్ ఫీట్, ఫీట్ మీద రిలాక్స్, ఫోకస్ ఆన్ యువర్ ఫీట్ అండ్ దెన్ రిలాక్స్. రిలాక్స్ అయిన తర్వాత లెగ్స్ లో రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, తర్వాత నీస్ రిలాక్స్, థైస్ రిలాక్స్, పెల్విస్ రిలాక్స్, అబ్డోమెన్ రిలాక్స్, చెస్ట్ relax, heart relax, shoulders relax, arms relax, hands relax, fingers relax, neck relax, jaw relax, tongue relax, now all relax. Now let us start with Om. 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 Now let's go to silence. ఆలోచనల్ని ముందుకు తీసుకురండి. ఆలోచన సహితంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆలోచనలు వస్తాయి, వచ్చినవి పక్కన పెట్టి ఒక్కోసారి కొంతసేపు వచ్చి నెమ్మదిగా అవి ఆగిపోతాయి. మరలా మీ ధ్యానంలోకి తీసుకురండి. ధ్యానం ఏ విధంగా మీకు ఏది అలవాటు ఆ విధంగానే ధ్యానం చేయొచ్చు. ముందు చక్కగా కామ్గా ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ లాగా ఒక నెంబర్ 10 చేద్దాం. నైస్ డీప్ బ్రెత్, ఎక్స్పిరేషన్. ఊపిరి తీసుకునేటప్పుడు భగవంతుని కానీ మీకు ఇష్టమైన గురువుని కానీ ఓంకారాన్ని కానీ మీకు ఏది ఇష్టమైతే ఏ
ఏదైతే మీరు ధారణకి ఎన్నుకున్నారో అదే విధంగా చేద్దాం. ఇప్పటికి రెండైని ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ inspiration expiration inspiration expiration inspiration expiration inspiration expiration inspiration expiration inspiration expiration no ధ్యానాలు వెళ్దాం. మధ్య మధ్యలో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఆలోచనని బయటకు తీసుకురండి మీ కాన్సన్ట్రేషన్కి.
ఆలోచన వచ్చిన మళ్ళా కాన్సన్ట్రేషన్లోకి తీసుకొచ్చేసేయండి. ఇష్టదైవాన్ని కానీ గురుదేవుని కానీ ఓంకారాన్ని కానీ దాని మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆలోచన వస్తే మళ్ళా కాన్సన్ట్రేషన్లోకి తీసుకొచ్చేసేయండి. కాన్సన్ట్రేషన్ ఆలోచన వేసి ప్రశాంతంగా ఆలోచనలను మన దూరంగా ఉంచి
డిస్టర్బెన్స్ ఉన్నా కానీ మన కాన్సన్ట్రేషన్లో మనమే ఉందాం. దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. అలాగే కాన్సన్ట్రేషన్ ఉందా దాని గురించి పట్టించుకోకండి. భాను గారు మీరు 20 మినిట్స్ అయ్యాక గంట పట్టండి. చెప్తాం. థ్యాంక్ యూ. కాబట్టి నెమ్మదిగా కడుతారు భగవంతుని కోసుకొని ఈరోజు మనం ఇలా కలుసుకుని ఈ ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన గురుదేవులకి నమస్కారం పెట్టుకుని నెమ్మదిగా కడతాం. టైం ఎక్కువ దీనికి యాక్చువల్గా 20 మినిట్స్ ప్రిస్క్రైబ్ టైం అండి. అందువల్ల 20 మినిట్స్ ఉండాలని ప్రయత్నం. కొద్ది రోజుల్లో ఆ టైము ఎక్కువ అని అనిపించదండి. ముందు చేసినప్పుడు అలా అనిపిస్తుంది కానీ అలవాటు తొందరలోనే అలవాటు అయిపోతుంది. ఇది చాలా అవసరం, తప్పక అవసరం కనుక నేను కొన్ని ఇన్సిస్ట్ చేస్తున్నాను. ఇది తప్పకుండా 20 మినిట్స్ చేద్దాం. అంటే కేవలం మాట్లాడుకుని వెళ్ళిపోవటం కంటే అందరికీ ఉపయోగపడే విధానం అది. అందువల్ల ఇది తప్పకుండా ప్రయత్నించేద్దాం. మీకు సమయానికి ఈ విధంగా మీకు కొంచెం సమయం బాగుంటుంది కాబట్టి ముందు ఇలా చేసి అలా చేద్దాం. 20 నిమిషాలు ముగిసిందండి. ఇప్పుడు నేను ముందే అదే ముందే స్టార్ట్ చేసినప్పుడు అన్ని పర్ఫెక్ట్గా జరగవు కానీ ముందు బాగా జరుగుతాయని నాకు నమ్మకం. నేను కూడా చాలా మట్టుకు నేర్చుకుంటున్నాను. అందరూ నా సహాయం చేస్తున్నారు. అందువల్ల మనం అందరూ ఒకటే బడిలో ఉన్నాం, ముందుకు వెళ్తున్నాం. సరే, ముందే పురుషోత్తరాలు 6వ అధ్యాయం చదువుకున్నాను. డాక్టర్ ఉష గారు కంక్లూజన్ చాలా చక్కగా చెప్పారు. అది మీకు వీలైతే భానుగారు ఒకసారి ఆ బ్రహ్మాండ చక్రాన్ని ఒకసారి స్క్రీన్లో చూపించగలిగితే చూపించండి. లేకపోతే మీరు అందరూ చూసే ఉంటారు లవ్ ట్రూత్ యూనిటీ అని స్వామి రాసిన చక్రం అది. దాన్ని అది పూర్ణ సూత్రం సంగ్రహం అంతా చాలా అర్థం.
లక్ష్మే తీసేయమనేది పూర్వం అదే అది చాలా సింపుల్ వర్డ్స్ కానీ ఒకసారి లవ్ అనే మాట ఉంది కదండి, లవ్ ప్రేమ అన్నది ఇక్కడ కామన్ వర్డ్ ఈజ్ లవ్, కానీ ఇక్కడ స్వామి మనకు చూపించేది ఏంటంటే భక్తి. భక్తి యోగంలో బ్రహ్మాన్ని చేరాలని ప్రయత్నం చేయాలని మనకి ఉపదేశం. అలాగే నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ఇదంతా కూడా జ్ఞానయోగంలో నాలెడ్జ్లో జ్యోతిర్ విజ్ఞానంతో జ్ఞానయోగంలో అది కూడా సబ్జెక్టివ్ రిస్ట్రెయిన్స్ ఆఫ్ సబ్జెక్టివ్ మోడిఫికేషన్స్ చిత్తవృత్తి నిరోధంతో ముందుకు వెళ్ళాలని. అలాగే యూనిటీ ఈజ్ వన్నెస్. యూనిటీ అంటే మన కామన్ వర్డ్, మనందరం యూనిటీగా ఉండాలి, ప్రపంచం అంతా యునైటెడ్గా ఉండాలి, మనం అందరినీ ప్రేమగా చూసుకోవాలి. అలాగే వన్నెస్ అంది అక్కడ కూడా అర్థమవుతుంది. అలాగే యోగ పద్ధతిలో కూడా ఇవన్నీ కూడా ఆ బ్రహ్మాండ చక్రంలో అవన్నీ మధ్యలో ఓంకారం కూడా ఉంది. అదే మన డాక్టర్ ఉష గారు చదివిన శ్లోకంలో అర్థం అది కూడా. ఇదే మళ్ళీ బ్రీఫ్గా రివ్యూ చేద్దాం మన లాస్ట్ వీక్లో ఏం చదువుకున్నాం. అదేంటంటే నిర్మమైన కర్మ చేత కానీ భక్తి చేత కానీ లేక రాజయోగంతో కానీ విషయశక్తులను స్వాధీనపరచు చేత విషయ వృత్తులు నిరోధింపబడను. ఇవన్నీ మనం చదువుకున్న తర్వాతే తర్వాత బ్రీఫ్గా చెప్పాలంటే వీటిలో ఈ సూత్రాల్లో వచ్చిన ఒక కంప్లీట్గా యోగం కానీ లేకపోతే అందులో మిక్స్ చేసి కానీ కొన్ని సూత్రాలనే కానీ అవన్నీ తీసుకుని ఒక భాగమే. తర్వాత ఆచార్యుడు కృప వల్ల కానీ ఆచార్య పరమ కృప స్పర్శ మాత్రమే కానీ ఇది ఈ యోగం ద్వారా విషయ వృత్తి నిరోధం సాధ్యం. దీనితో సత్ యొక్క అనుభూతి కలుగును. అప్పుడు ఈ సత్ అంటే మళ్ళా ఒకసారి మా లక్ష్మి సారి లక్ష్మి గారు మీది పదే పదే డిస్టర్బ్ అవుతుంది, కొంచెం చూడండి నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈ సత్తని వచ్చే మాటకి మాట కాదు దాని అర్థం కొంచెం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది రియాలిటీ. ఇది ఏమిటంటే ఈ రియాలిటీ అన్నది మార్పు లేనిది, శాశ్వతం, అనంతం. అది ఒక్కటే, ఇట్ ఈజ్ ఓన్లీ వన్. ఇట్ ఈజ్ అన్చేంజబుల్ ఇటర్నల్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద రియాలిటీ కాల్డ్. దీనికి అది ఒక్కటే అని ఎందుకన్నా, దిస్ యూనివర్స్ ఆఫ్ డైవర్సిటీ అండ్ మెనీనెస్ యాజ్ ఇట్ అపియర్స్ అస్ సచ్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఈ విశ్వం మనకు కనిపించే విశ్వం అది ఆబ్జెక్టివ్ రియాలిటీ కాదు. అది ఇట్ ఈస్ ఓన్లీ సబ్జెక్టివ్ రిప్రజెంటేషన్, అంటే మన విషయకి నిరూపణ. ఈ మనకి కనిపించే ప్రపంచాన్ని పర్సెప్చువల్ యూనివర్స్ మాయ. ఈ మాయ ఈజ్ ఆపోజిట్ అది రియాలిటీ. ఇది ఈ పర్సెప్చువల్ యూనివర్స్ ఏమవుతుంది, మార్పు చెందుతుంది.
దీని ఇది అనంతం కాదు. ఇది మన జ్ఞానేంద్రియాలతో కనుగొనగలం. దీన్ని మన నిరూపణ అవుతుంది. రియాలిటీని అంటే సత్తుని మన జ్ఞానేంద్రియాలతో కనుగొనలేము. దాన్ని కనుగొనే పద్ధతి యోగం. ఆ యోగ పద్ధతిలో మన వృత్తులని నిరోధించి ముందుకు వెళ్ళి ఈ యోగ పద్ధతిలో ఈ అదే రెండో సెంటెన్స్లో ఉన్నట్టు ఏదో ఒక కర్మయోగంలో కానీ భక్తి యోగంలో కానీ పూర్ణయ అంటే విశుద్ధ యోగం కానీ అన్న రాజయోగం కానీ జ్ఞానయోగం కానీ మిశ్రమంలో కానీ యోగం ఒక పద్ధతిని అనుసరించి తన యొక్క స్వాభావిక పద్ధతిని బట్టి ఒక పద్ధతిని ఎన్నుకొని ఈ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ధర్మగుణాలని సాధించి గురుదేవుల ఆశీర్వాదంతో గురుదేవుల గురుదేవుల బోధతోటి ముందుకు వెళ్ళి సాధనతో తదుపరి సమాధి స్థితికి వెళ్ళి హైయర్ స్టేట్ సమాధికి వెళ్ళి అప్పుడు బ్రహ్మని గ్రహించడానికి సాధ్యం. ఈ బ్రహ్మన్ అన్నది వేరే చోట ఉన్నదని గ్రహణ అది దాన్ని స్వామి అధ్యాస అన్నారు. ఈ అంటే ఈ అధ్యాస అవిద్య నాశమైనప్పుడు మోక్షం అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ మనకి ఈ సత్తు మనకి జ్ఞానేంద్రియాలతో కనుగొనలేని సత్తు వేరే చోట ఉన్నదని గ్రహణ అది అధ్యాస అది అవిద్య దాని నాశమైంది మోక్షం. ఈ యోగం ఎలా సాధ్యం అంటే రెండు ముఖ్య విషయాలు చెప్పారు స్వామి. ఒకటి నాన్ అటాచ్మెంట్, దాన్ని నాన్ అటాచ్మెంట్ అండ్ అస్మిత త్యాగం రెండు ముఖ్యమైనవి చెప్పారు. నాన్ అటాచ్మెంట్ అన్నది మనం ఈ ధర్మగుణాల వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భక్తిలో వస్తుంది, అన్ని వాటిలో కూడా నాన్ అటాచ్మెంట్ వస్తుంది. ఈ అటాచ్మెంట్ పోకున్నప్పుడు అంటే అటాచ్మెంట్ అన్నది ఏ విధంగా అంటే ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లెట్ బట్ ఇప్పుడు భక్తి ఏమన్నారు, ఇంటెన్స్ లవ్ అండ్ సబ్సిక్వెంట్ అటాచ్మెంట్ టు బ్రహ్మన్ ఈజ్ భక్తి అన్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ సబ్సిక్వెంట్ అటాచ్మెంట్ టు బ్రహ్మన్ ఈజ్ భక్తి. అక్కడ దెర్ ఈజ్ అన్ అటాచ్మెంట్ ఎవరితోటి, టు బ్రహ్మన్. ఆ అటాచ్మెంట్ అది అటాచ్మెంట్ పోగొట్టుకున్నప్పుడు కూడా అంటే లవ్తో అటాచ్మెంట్ ఉంది, ఆ అటాచ్మెంట్ కూడా పోయినప్పుడు అంటే ఫైనల్ స్టేజెస్లో అప్పుడు బ్రహ్మన్తో ఐక్యం అవటం, బ్రహ్మన్తో కలుసుకోవటం, బ్రహ్మన్తో బ్రహ్మన్ అంటే ఏంటో కూడా చేసుకునే విధానం అది. సో అది సత్. అదే
దానికే కానీ అది అన్యము వలనే గోచరించినది అసత్వ అది సత్తు కాదు. ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్ వచ్చిందో దానివల్ల మనకి ఏ విధంగా ఇంప్రూవ్ అవుతాయంటే రాగము లేక మోహము అసూయ ద్వేషము ఇక్కడ ఉండవు. అప్పుడు సత్పదార్థం మాత్రం ఇందువల్ల ప్రేమించువాడెవడు ప్రేమించబడేవాడెవడు ద్వేషించేవాడెవడు ద్వేషింపబడేవాడెవడు అప్పుడు ప్రేమించేవాడు లేడు ద్వేషించేవాడు లేడు ప్రేమింపబడేవాడు లేడు. దీనివల్ల చలనమందు నిశ్చల భావము కర్మయందు అకర్మ భావం యాక్షన్ ఇన్ ఇన్ యాక్షన్ అలాగే నిశ్చల భావం దుఃఖములందు కూడా దాని మీద దుఃఖం ఉండదు భోగమందు కూడా దానికి అతీతం భోగం వల్ల భోగం లేదు దుఃఖం వల్ల దుఃఖం లేదు. ఇంకా ఇది లేనప్పుడు కర్మల వల్ల ఫలించే స్థితి కూడా లేదు దాన్ని కూడా మారిపోయాడు ఈ పూర్ణయోగి. దేహ సహితముగా ఉన్నప్పుడు విదేహ స్థితి దేహం కూడా లేదు. ఇప్పుడు జన్మరాహిత్యం మృత్యురాహిత్యం ఈ స్టేజ్ వచ్చినప్పుడే నో ఫర్దర్ జన్మ దృశ్యమాన అభిమానమందు అనవాధన స్థితి అంటే దీనివల్ల ఇక నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇక ధర్మాన్ని కూడా దాటిపోయే స్థితి. ఇవన్నీ దాటిపోయిన తర్వాత కేవలం బ్రహ్మం. ఇది బ్రీఫ్గా పూర్ణయోగం. ఇంతకుముందు డాక్టర్ ఉష గారు చెప్పినట్టు రెండు మూడు చెప్పారు. దాని గురించి స్వామి ఈ చాప్టర్ 6 లేదా రాసినా కానీ వివరంగా ఫిలాసఫీ ఆఫ్ యోగాలోని తర్వాత జర్మనీలో వచ్చిన లెక్చర్స్లో కూడా వివరంగా మాట్లాడారు. దానికి రెండు విధాలుగా పూర్ణయోగి ఏ విధంగా అవుతారంటే డాక్టర్ ఉష గారు చెప్పినట్టు రేర్గా స్పాంటేనియస్ పూర్ణయోగి ఉంటారట. కానీ అందులోనే రాశారు ఇట్స్ రేర్ బట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ కంట్రీ అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్. అంటే ఎప్పుడు పూర్ణయోగులు ప్రతి దేశంలో ఒక్కొక్క సమయంలో ఉంటారట. అంటే మనం కూడా మన సంస్కృతిలో కూడా అవతార పురుషులు ఉంటారు కదా అన్నట్టు అనమాట. అంటే సంథింగ్ సిమిలర్ వీరు స్పాంటేనియస్గా వారికి ఉంటుంది. మా మిగతా వారిని గ్రాడ్యువల్ పద్ధతి అన్నారు. ఆ గ్రాడ్యువల్గా పూర్ణయోగి అయ్యేవారు ఈ విధంగా మనం చెప్పుకున్న యోగ పద్ధతిలో వాడిని గ్రాడ్యువల్గా యోగ పద్ధతిలో ముందుకు వెళ్తారు. సరే ఈ యోగ పద్ధతిలో వెళ్ళిన తర్వాత హయ్యెస్ట్ స్టేట్ నిర్వికల్ప సమాధి వచ్చిన తర్వాత బ్రహ్మన్ కాన్సెప్ట్ కూడా పోయిన తర్వాత బ్రహ్మైక సిద్ధి వచ్చింది కదా అప్పుడు ఇంకేమీ లేదు కదా. మరి దాన్ని మించిన స్థితి ఏమిటి ఈ పూర్ణయోగి ఏమిటి అనే ప్రశ్న. దానికి ఇంత ఒక మహానుభావుడు కిందసారి మాట్లాడుకున్నాం మన ఆచార్యుల గురించి శంకరాచార్యుల గురించి అది ఎగ్జాంపుల్ చెప్పారు ఒక ఒక లెక్చర్లో. అంటే ఏమిటంటే ఈ ఇన్ని యోగ పద్ధతిలో చేసినా కానీ హైయర్ స్టేట్లోకి వెళ్ళినా కానీ మనలో ఉన్న సంస్కారాలు పూర్వం నుంచి లింగరంగా కొన్ని ఉంటాయి. అవి పూర్తిగా పోవన్నమాట. అంటే ఇంకా శరీరం ఉంది కదా ఆ శరీరంలో ఎక్కడో చిన్న చిన్న లింగరింగ్ డీఫెక్ట్స్ ఉంటాయన్నమాట. అవి ఏమిటంటే మన ఇవన్నీ అంటే మన ఏమిటంటే
సంస్కారాలు అంటాం మనందరికీ లింగరంగా కొన్ని అంటే ఏదో సుపీరియారిటీ అని లేకపోతే మనలో చిన్నగా ఈ అంటే మతాలని క్యాస్ట్లని లేకపోతే ఇటువంటివన్నీ చిన్న చిన్న ఎక్కడెక్కడో ఉంటా ఉంటాయి అన్నీ ఉన్నా కానీ పోకుండా ఎక్కడో ఆ విధంగా కాదు ఏదో చిన్న చిన్న ఉంటాయన్నమాట అవన్నీ పోయినప్పుడే పూర్ణయోగి అవుతారు పూర్ణయోగి కూడా ఇంకో విధంగా ఏ విధంగా ఆలోచించాలంటే చూసారా కంక్లూజన్లో ఏం చెప్పారు స్వామి ఇవే కాకుండా అంటే కేవలం నేను హయ్యెస్ట్ స్టేట్కి వెళ్ళిపోయాను అంచేత బ్రహ్మైక సిద్ధి అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఆపకుండా ఈ ఈ వచ్చిన ఇది ప్రపంచానికి అందరికీ ఉపయోగపడేలా అంటే ఇది కేవలం అంటే కేవలం కాదు అంటే స్పాంటేనియస్ పూర్ణయోగి ఉన్నారు లేకపోతే యోగులు ఉన్నారు కదా హయ్యర్ స్టేట్కి వెళ్ళిన తర్వాత కూడా వారు ఒక విధంగా ఆ కంక్లూజన్ చదివిన తర్వాత ఆ బ్రహ్మాండ చక్రంలో ఉన్న అవన్నీ కూడా ఆదర్శంగా చేసుకున్న వారు పూర్ణయోగి అవుతారు అలాగే ఇంకోసారి ఆ ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకుందాం ఏమిటంటే శంకరాచార్యులు గారు హయ్యర్ స్టేట్కి వెళ్ళినా కానీ బెనారస్ కాశీ వెళ్ళిన తర్వాత ఒక సో కాల్డ్ లో పర్సన్ కనిపిస్తే పక్కకు వెళ్ళిపోమన్నది దానికి కారణం తనలో ఉన్న సంస్కారాలు పూర్తిగా పోవడం వల్ల అవి నాశనం అయిన తర్వాత ఆయన పూర్ణయోగి అయ్యారు అది పూర్ణయోగి ఇది అంటే ఇంకో విధంగా మన మన మనం అనుకోవచ్చు ఇది ఈ సత్సంగం కనుక మన గురుదేవులు ఏ విధంగా ప్రపంచానికి ఉపయోగ ఏ విధంగా పూర్ణయోగి అయ్యారు నిర్వికల్ప సమాధి అక్కడ అయిన తర్వాత కూడా అంత ఆ హయ్యర్ స్టేట్కి వెళ్ళిన తర్వాత బ్రహ్మైక సిద్ధి పొందిన తర్వాత కూడా అది అంతతో ఆపకుండా విదేశాలు వెళ్ళి అది అందరికీ పంచే జ్ఞానాన్ని పంచి అక్కడ వేరే విధంగా కూడా సైన్స్లోకి వెళ్ళి ఆ సైన్స్లోకి వెళ్ళి ఆ విధంగా ఈ ప్రపంచాన్ని అంటే ఈ పర్సెప్షువల్ యూనివర్స్లో ఏ విధంగా బ్రహ్మను ఉన్నారో అది బ్రహ్మనే కదా యూనివర్స్ కూడా బ్రహ్మని అది వ్యక్త అవ్యక్త ఇది వ్యక్త బ్రహ్మన్ ఈ వ్యక్త బ్రహ్మన్లో ఏ విధంగా ఈ ఈ యూనివర్స్ ఏ విధంగా ఉంది అంటే మనకి కళ్ళతో కనిపించేది ఉంది తర్వాత అతి దూరంగా ఉన్నాయి ఈ యూనివర్సు స్టార్స్ గెలాక్సీస్ ఎన్నో ఎన్నో ఉన్నాయి ఎంతో దూరంలో ఉన్నాయి అలాగే కన్నికి సూక్ష్మంగా అణువులు పరమాణువులు ఎంత అంటే స్మాలెస్ట్ అది సింపులెస్ట్ అది సింపులెస్ట్ స్మాలెస్ట్ అది స్మాలెస్ట్ మనం మైక్రోస్కోప్తో చిన్న చూస్తాం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో ఇంకా చిన్న చూస్తాం కానీ అంతకంటే చిన్నవి ఉన్నాయి అవి ఆ గోచరాన్ని అవే అదే బ్రహ్మన్ ఎంత పెద్దదో బ్రహ్మన్ ఎంత ఎంత మనకు కనిపించిందో అది బ్రహ్మన్ ఆ రెండు విధాలుగా ఉన్న బ్రహ్మన్ని గ్రహించడానికి తీవ్ర తపస్సులాగే కొత్త భాష నేర్చుకొని అక్కడ ఆ విధంగా వ్యక్త అవ్యక్త బ్రహ్మన్ని గ్రహించడానికి చాలా తీవ్రంగా సాధన చేసి అది కూడా సాధనే అవన్నీ చేసి మరల అంటే ఆ స్టేజ్లో కూడా ఎప్పుడు ఆ సాధన ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు ఆయన కాషాయ బట్టలు వేసుకున్నా
దిగంబరిగా ఉన్నా, త్రీ పీస్ మోస్ట్ మోడర్న్ సూట్స్ వేసుకున్నా, సమాజంలో ఉన్నా, అలాగే హిమాలయ పర్వతాల్లో దిగంబరిగా ఉన్నా, ఎప్పుడు కూడా బ్రహ్మాకి సిద్ధిలో ఉన్నారు. అది చెప్పడమే కాదు, వారి గురు సోదరులు అది కన్ఫర్మ్ చేశారు. ఏ విధంగా జ్ఞానానంద ఏ స్థితిలో ఉండేవారు, ఆ స్థితిలో ఉండగానే ఉండేవారు. సైంటిస్ట్లో కూడా ఉన్నప్పుడు కూడా సామాజికంలో సాధువులా కాకుండా మనతో మాట్లాడుతూ, మనకి సలహాలు ఇస్తూ, మనతో జోక్స్ వేస్తూ, మనందరినీ నవ్విస్తూ, మనందరితో ప్రేమగా చూస్తూ, ఎంతోమందికి చదువు చెప్పిస్తూ, వారికి ఉద్యోగాలు చెప్పిస్తూ, వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏ విధంగా సమాజానికి పూర్ణయోగి జ్ఞానానంద ఏ విధంగా సేవ చేశారు, ఎంతోమందికి చదువు చెప్పించారు. గుజరాత్లోని, నార్త్ ఆంధ్రాలోని, ఢిల్లీలోని అందరికీ, చాలామందికి ఎడ్యుకేషన్ భిక్ష, అలాగే ఎంతోమందికి డాక్టర్ ఆఫ్ సైన్స్ పిహెచ్డి. ఇంకొక ఇదివరకంతా మీకు అందరూ జ్ఞాపకం చేశాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. ఆ సైంటిఫిక్ రీసెర్చ్ ఏ విధంగా ఉంటుందంటే, ఆ ముందే ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నది ఫస్ట్ రీసెర్చ్ ముందు చేసిన ప్రాజెక్ట్లో రేడియో ఐసోటోప్స్ ఇన్ థైరాయిడ్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్ డిజార్డర్స్లో రేడియో ఐసోటోప్స్ ఎలా యూజ్ చేయాలి డయాగ్నోసిస్లోని, ట్రీట్మెంట్లోని. అప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రొఫెసర్ రఘునాథన్ గారి ఉండేవారు, ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, తర్వాత సూపరింటెండెంట్గా ఉండగా, అప్పుడు నేను అప్పుడు ఇంటర్న్గా ఉండేవాడిని అక్కడ. అక్కడ అదొక ప్రాజెక్ట్. సో చూడండి, సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు సొసైటీ, అది పూర్ణయోగ. అది అదే డాక్టర్ ఉష గారు చదివిన కంక్లూజన్. అది పూర్ణయోగం అంటే ఎక్కువగా మాట్లాడకుండా ఇలా ఎంచేదంటే టైం ఎక్కువ తీసుకుంటున్నాం అని కూడా ఉంది, ఎంచేత అందరినీ కష్టపడడం పోయలేదు. అంతతో ఈరోజు ముగిస్తాను. తర్వాత ఒకటి ఒక త్రీ వీక్స్ బ్యాక్ రాయుడు గారు కొన్ని రామకృష్ణ పరమహంస, వివేకానంద వాళ్ళ కాన్వర్సేషన్లో కొన్ని మంచి సూక్తులు ఇంగ్లీష్లో పంపించారు. రాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఈరోజు ప్రజెంట్ చేయమని. రాయుడు గారు ఉన్నారని అనుకుంటున్నాను, ఉంటే రాయుడు గారు దయచేసి అవి అందరికీ వినిపించండి. రాయుడు గారు గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం అండి. మీ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. అన్మ్యూట్ చేశారా? చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి, వినిపిస్తుందండి. వినిపించొచ్చా? చెప్పండి. నా పేరు రాయుడు అండి, బ్రహ్మరాజు. నేను డిఫెన్స్లోని రిటైర్ అయ్యాను, నేను డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో. కలాం గారు డైరెక్ట్గా ఉన్నాం, నేను డిప్యూటీ డైరెక్ట్గా రిటైర్ అయ్యాను. ఏదో కాలక్షేపం అని చదువుకుంటూ ఉంటాం, జ్ఞానానంద గారి దగ్గర అన్ని చదువుకుంటూ ఉంటాం, అన్ని నేర్చుకుంటూ ఉంటాం. అదేదో రామకృష్ణ పరమహంస గారు, తర్వాత స్వామి వివేకానంద మధ్యన ఒక సంభాషణ ఇంగ్లీష్లో నాకు పంపించి, నేను పంపించాను అది. డాక్టర్ రామరాజు గారు నన్ను రిక్వెస్ట్ చేశారు తెలుగులో చెప్పమని.
తెలుగులో చెప్పడం కష్టం అండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం నాకు అంత బాగా రాదు అని చెప్పాను. అయినా మీరు ప్రయత్నించమంటే ప్రయత్నించాను నేను ఏదో అని. ఆయన స్వామి వివేకానంద ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, దానికి రామకృష్ణ గారు రామకృష్ణ పరమహంస జవాబు చెప్తూ ఉంటారు. అది నేను ఆ ప్రశ్నను జవాబు కూడాను తెలుగులో చదువుతాను. అది సాధ్యమైనంత మట్టుకు అర్థం చేసుకోండి, నాకు వీలైనంత మట్టుకు నేను ట్రాన్స్లేట్ చేశాను. అది ఒకటో ప్రశ్న స్వామి వివేకానంద అడుగుతారు. నాకు ఖాళీ సమయమే దొరకటం లేదు, ఈ జీవితం అంతా చాలా గందరగోళం అయిపోయింది అని అంటారు. రామకృష్ణ గారు అంటారు, ఉత్సవ కార్యక్రమాలు యాక్టివిటీస్లోని నిన్ను పనిలో పెడుతూ ఉంటారు, కానీ దాని ఫలితం మాత్రం నీకు విముక్తినే కలిగిస్తుంది, ఎక్కువ యాక్టివిటీ అయిపోయిందని బాధపడక్కర్లేదని చెప్తారు. తర్వాత వినిపిస్తోందండి? నెక్స్ట్, ఎందుకు ఇప్పుడు జీవితం చిక్కులు అయిపోయింది అంటే, ఆయన జీవితాన్ని ఎనలైజ్ చేయొద్దు, విభజించడం మానేసి అది అలా చిక్కులు పడేస్తూ ఉంటుంది, జీవించడం నేర్చుకో అంతే, జీవించు అంటాడు. అయితే ఎందుకు మేము ఎప్పుడు అశాంతిగా ఉంటాం? వ్యాకులు పడడం నీకు అలవాటు అయిపోయింది, అందుకే నువ్వు హాయిగా ఉండలేకపోతున్నావు. ఎందుకు ఎప్పుడు మంచి వాళ్ళకే బాధలు పడతావు? వజ్రం రాపిడి చేస్తే గాని మెరుపు రాదు, బంగారం మంటలో పెడితే గాని శుభ్రపడదు. మంచివారు ఎన్నో కష్టాల్లో పోతారు కానీ బాధపడరు, వారి అనుభవంలో వారి జీవితం ఇంకా బాగుపడుతుంది కానీ విషాదం అనేది రాదు. అంటే మీరు చెప్పేది అటువంటి అనుభవం ఉపయోగకరం అవుతుందా? అవును, అన్ని విధాలా ఉపయోగపడుతుంది. అనుభవం ఒక దృఢమైన శిక్షకుడు, అది మెదడుకు పరీక్ష పెడుతుంది, తర్వాత నేర్పుతుంది. ఎన్నో సమస్యల వల్ల మేము ఎటుపోతున్నామో తెలియటం లేదు. అంటే మీరు బయట చూస్తే ఎటుపోతున్నారో తెలియదు, లోపలికి చూడు. కళ్ళు చూపు చూస్తాయి, చూపునిస్తాయి, హృదయం పద్ధతిని తెలియజేస్తుంది. మంచి పద్ధతిలో పోవడం కంటే ఓడిపోవటం ఎక్కువ బాధ కనిపిస్తుందిగా అన్న. విజయం అవతల వాళ్ళు నిర్ణయించేది, సంతృప్తి మీకు మీరు నిర్ణయించుకునేది. ఇంకో ప్రశ్న, కష్ట సమయాల్లో మీరు ఎలా చెల్లించకుండా ఉండగలుగుతున్నారు? రామకృష్ణ పరమహంస చెప్తారు, ఎప్పుడు ఎంతవరకు వచ్చామన్నది చూడదు, ఇంకా ఎంత దూరం పోవాలన్నది కాదు, ఎప్పుడు నీ దీవెనను చూసుకో. ఏది నువ్వు పోగొట్టుకుంటున్నావో, ఏది పోగొట్టుకుంటున్నావో కాదు. మరి మనుషుల గురించి మీకు ఏది ఆశ్చర్యంగా ఉంటుంది? రామకృష్ణ పరమహంస, వాడు బాధపడినప్పుడు అడుగుతారు ఇదంతా నాకేందుకు జరుగుతుంది అని, కానీ వాడు బాగుపడినప్పుడు వాళ్ళు ఎప్పుడు అడగరు ఎందుకు నాకే జరుగుతుంది అని. బాధపడినప్పుడు మాత్రం అడుగుతారు, బాధపడినప్పుడు ఇది నాకెందుకని అడగరట. జీవితంలో అన్నిటికంటే మంచిది నేను ఎలా పొందాలి? నీ గతాన్ని పశ్చాత్తాపంతో చూడు, నీ ప్రస్తుతాన్ని విశ్వాసంతో పరిష్కరించు, భవిష్యత్తును భయం లేకుండా తయారవు. ఒక ఆఖరి ప్రశ్న, ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది నా ప్రార్థనలకు జవాబు రావటం లేదు అని. దానికి రామకృష్ణ పరమహంస చెప్పారు, జవాబు లేని ప్రశ్న లేదు, నమ్మకం ఉంచు, భయం విడనాడు. జీవితం పరిష్కరించడానికి ఒక రహస్యం, విడదీయలేని సమస్య కాదు, నన్ను నమ్ము. జీవితం ఒక అద్భుతమైనది, నువ్వు ఎలా జీవించాలో తెలుసుకుంటాను, అది అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. ఇది నేను సాధ్యమైనంత మటుకు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాను. స్వామీజీ ఆయన జనరల్గా మనకు ఉండే ప్రశ్నలు ఆయన అడిగారు, దానికి ఆయన సమాధానం చెప్పారు. అలాగే రామకృష్ణ పరమహంస గారు మన స్వామీజీ కూడా ఫస్ట్ అక్కడికే వెళ్ళారు, స్వామీజీ పరమహంస గారి ఆశ్రమానికే ఫస్ట్ వెళ్ళారు. అలాగే రామకృష్ణ పరమహంస గారు చాలా యోగులకు ఎలా చెప్పాలి, సంసారాలకు ఎలా చెప్పాలి, ఎన్నో విషయాలు ఆయన గ్లిమ్సెస్ ఆఫ్ అందులో ఉంటుంది ఆయన దాంట్లో అంటాను. చాలా థ్యాంక్స్ అండి ఈ ఛాన్స్ చెప్పినందుకు, తప్పులు ఉంటే క్షమించండి. ధన్యవాదాలు అండి రాయుడు గారు, చాలా బాగా చెప్పారండి. ఈ విషయాలు తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అండి. ఎవరైనా కావాల్సిన ఇంగ్లీష్ పంపించాను కదా, కావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్ చదువుకొని అర్థం చేసుకోవచ్చు, అది మోస్ట్ ప్రాబ్లమ్. ఇంకా ఎక్కువ అర్థం అవుతుందేమో నాకు, అంటే దీనికంటే ఎక్కువ అర్థం అవుతుంది.
అది పోస్ట్ చేద్దాం, ఇందులో పోస్ట్ చేస్తాం. నమస్కారం రామరాజు గారు. నమస్కారం, సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు రాయుడు గారు. ఇంకెవరన్నా అడగాలనుకుంటే అడగండి. ఏమి లేదు అడగడానికి. రామరాజు గారు అంత కష్టపడి ట్రాన్స్లేట్ చేసి అదంతా చెప్తున్నారు కదా. ఇంతకుముందు ఎప్పుడో చదివినవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు రామరాజు గారు చెప్తూ ఉంటే గుర్తొస్తున్నాయి. ఎప్పుడో చదివాను పూర్ణ సూత్రాలు అవన్నీ. 40-50 ఏళ్ళు అయిందేమో చదివి, 30 ఏళ్ళ వయసులో చదివినవన్నీ నేను అన్ని. ఇప్పుడు 82 ఏళ్ళు ఫస్ట్ స్వామీజీని పూర్ణ సూత్రాలు తెలుగులోని అందరూ మరి మాకు ఇచ్చేవారు కదా, అవన్నీ చదువుకొని చదువుకొని అప్పుడు చదివాము. ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకాలు వస్తున్నాయి అన్ని. ఆయన చెబుతూ ఉంటే జ్ఞాపకాలు వస్తున్నాయి అని. నేను అది వినడం కూడా మాకు అదృష్టం కదా, మళ్ళీ చదువుకోక్కర్లేదు కదా. ఆయన చెబుతూ ఉంటే వింటే సరిపోతుంది, నేర్చుకోవచ్చు అంత. ఉంటానే. నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం రామరాజు గారు. నమస్కారం. ఉంటాను. రైట్. ఇంకా ఎవరన్నా మాట్లాడతారండి? ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. ఇది నెక్స్ట్ టైము ఈ ఇన్పుట్ అదే కొందరు ఈ విధంగా అంటే కొంచెం లేట్ అవుతుందన్నారు కదా, టైం అది అడ్జస్ట్ చేసుకోవడానికి అందరికీ ఉపయోగపడేలా చేద్దాం. అది అంటే ఇన్పుట్ ఉంటే చెప్పచ్చు. ఇప్పుడు కానీ నేను అదే నాతో చెప్పడానికి సందేహిస్తున్నారు కాబట్టి మీతో చెప్తే మీరు నాకు తెలియజేయచ్చు. ఇంకొక విషయం అంటే అలానే కాదండి, ఇప్పుడు మీతో పాటు అనుభవాలు పంచుకున్న వాళ్ళే కదండి. ఒకరినొకరు ఒకసారి కన్వర్సేషన్ జరిగితే బాగుంటుంది. మన ప్రోగ్రామ్కి మంచి మరింత ముందుకెళ్తుందని ఉద్దేశంతో మేము అడగటం కూడా జరుగుతుందండి. అది అడిగితే బాగుంటుందండి, మీతో కూడా కన్వర్సేషన్ చేస్తే బాగుంటుందండి. ఇంకా టైం అంటే ఇప్పుడు మన మన సత్సంగంలో అదే భానుగారు లాస్ట్ టైం చెప్పారు, ఆల్మోస్ట్ ఇదే జూమ్లో కాకుండా ఫేస్బుక్లోని యూట్యూబ్లోని చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 850 ఉన్నారని, సుమారు ఉన్నారని తెలియజేశారు. అంటే కొంతమంది స్వామీజీ ఫార్మల్ స్టూడెంట్సు లేకపోతే కొంతమంది ప్రొఫెసర్స్ వాళ్ళ ఫ్యాకల్టీ కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. వారిలో కొందరు లేట్గా జాయిన్ అయిన వారికి స్వామీజీ గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. స్వామీజీ గురించి తెలియజేయటానికి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు ఒకసారి రాశారు. అది దాని గురించి ఇది న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్యాకల్టీకి వాళ్ళని అడ్రస్ చేస్తూ ఇది ఇది ఒకసారి చదువుతాను. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు స్వామీజీ దాన్ని ఫాలో అయ్యారు. స్వామీజీ ప్రథమ శిష్యుడు. ఆయనతో ఫస్ట్ డాక్టర్ ఆఫ్ సైన్స్ వచ్చింది. తర్వాత ఆయన లక్ష్మీనారాయణ గారు ప్రొఫెసరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యారు. ఆయన రాసింది ఒకసారి చదువుతాను. ఇది వాళ్ళ న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి సంతోషిస్తారని ఈ విధంగా చదువుతున్నా. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ డిఎస్సి ఫెలో ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ లండన్ ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేర్. ఇట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్ టు బి ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆఫ్ స్వామి and to have a very intimate contact with him for over 15 years. When he assumed charge as a Gautami professor of physics in Andhra University, I was allotted to him as the first student to take up the developmental work of nuclear physics laboratories under his supervision and guidance. So I am extremely happy to have the opportunity of writing my memories of one could be a revered sage or one could be a great scientist. However, one could become highly respected sage scientist only from purva janma sanskara, accumulated good from previous births and God's will. A usual question put to Swami by many was about his involvement in seemingly opposing aspects of his work
spiritual unrealistic, materialistic. He used to say that his life would have been incomplete otherwise, and he treated these two aspects as two arms to embrace divine. That such a rare opportunity was a member of the Andhra University faculty and was instrumental in establishing a nuclear center was a good fortune for all. Although I had a close interaction with him, most of it was related to materialistic part, the nuclear research. On a few occasions, I could hear some of his spiritual discourses. One specific advice, particularly given to me, was perfection, discharging one's duties and responsibilities involving mind, expression, and action is the first step towards the higher realizations. Jansi. కొంచెం డిస్టర్బ్ వచ్చింది, మళ్ళా చదువుతాను. పెర్ఫెక్షన్ ఇన్ డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్వాల్వింగ్ మైండ్ ఎక్స్ప్రెషన్ అండ్ యాక్షన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద హయ్యర్ రియలైజేషన్. ఇందులో ఇన్ బ్రాకెట్స్ లక్ష్మీనారాయణ గారు, మనస వచ కర్మణ. One has to be a good karma yogi to start with. Swami's daily routine and mode of discharging his duties and responsibilities had a remarkable influence on the staff members of the nuclear physics department, remnants of which are still perceptible. Ante aa karma yogastham aa department ki roju project chesavar anamata. When Swami accepted the task of building the Nuclear Research Center at Andhra University, he had a blueprint ready by 1954. At that time, Swami said, it has been my misfortune to work only brief periods at several institutions. I therefore do not know how long I am destined to work here. During the course of my stay here, my primary job is to train a band of young men who will continue the mission and bring it to reality. It has been my experience that a part of usual guidance, supervision, and advice, which are expected from a senior professor, Swami also provided a much needed moral support for the development of devotion in the job. As per his initial goal, Swami succeeded in training a band of young men who continued his mission. During his tenure at Andhra University from 1954 to 84, Swami trained about 200 PhDs, Doctor of Science students, and published over 100 research papers in national and international journals. During this period, the laboratories of nuclear research at Andhra University were developed into a national level institution. The laboratories of nuclear research at Andhra University were equipped with two magnetic spectrometers imported from Sweden and Liverpool, a number of gamma ray spectrometer systems for a single and variety of coincidence combination studies. Extensive research work was carried out in areas nuclear spectroscopy, interaction of gamma radiation with matter, even by ultimate usefulness all research in its applications. He therefore suggested proposals for development of the laboratories on those lines in different phases. The proposals and programs were continued by me when I succeeded Swami as the head of the department. They are also being
followed by succeeding the heads. During a decade, starting from 61 to nuclear physics department of Andhra University, was adjudged to be the most active laboratory in India outside the direct control of Department of Atomic Energy. The Board of Research in Nuclear Science recognized this fact and extended its support by way of substantial research grants for development of the laboratory. Later, block grant support was also provided by the Department of Atomic Energy. Our funding agencies like University Grants Commission and the Andhra State Government also recognized the Nuclear Physics Department and supported the development of the laboratories. Swami's plans included that in the development of laboratory was a regional center of nuclear science, and it is hoped that his dreams would certainly come to be true. Another question was put to Swami to explain the connection between the practice of yoga and study of science, and replied as follows. Basically, a yogi practices are intended to train a yogi to gain mastery over mind and body. A devoted scientific trainee should also do the same thing. In both cases, sadhana is needed. In both cases, there should be an urge to search for understanding the inner secrets of nature. Thus, Swami, life and work should serve as an example of the synthesis of ancient practices and modern methods in science. His intuition, initiative, advice, and guidance are responsible for the development of full-fledged laboratories, which are now named after him as Swami Jnanananda Laboratories for Nuclear Research. Generations of students and faculty of nuclear physics department pay homage to him every year on his birthday. So in sum, I think that is a conclusion of a Purna Yogi. Thank you. Thank you, Andy. ఇప్పుడు జ్ఞానానంద భక్తులందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఇక్కడి నుంచి సత్సంగం కొనసాగిస్తూ మనం కొన్ని గేయాలు పాటించడం జరుగుతుంది ప్రతి వారం. ఈసారి ఏంటంటే కొంతమంది పేర్లు ఇప్పుడే చదువుతాను. మాధవి కనుమూరి, ఇంకా మధు గారు, జాన్సీ గారు అండ్ సుదర్శన్ గారు, తారా గారు, రాణి గారు అండ్ శ్రీరామ్ గారు బహ్రైన్ నుంచి. వీళ్ళు మీరందరూ దయచేసి రెడీగా ఉండండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గ్యాప్ లేకుండా ఎవరికి వేరే స్వచ్ఛందంగా వచ్చి పాట పాడితే బాగుంటుంది. అందుకని ముందుగా నేను ఒక్కొక్కరు పేర్లు చదువుతూ వస్తాను. ఆ పేర్లు ఆ చదివే టైంకి అందరూ రెడీగా ఉండి మీరు పాటలు పాడటం ద్వారా మనం ఈ సత్సంగాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరింత రక్తి కట్టించేలా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నారు ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా మనం ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. ఫస్ట్ ముందుగా అందరికంటే ముందుగా జాన్సీ గారిని పాడవలసిందిగా కోరుతున్నాం అండి. జాన్సీ గారు హలో చెప్పండి. జాన్సీ గారు మీరు పాడండి. వినిపిస్తాలా నా మాట? వినిపిస్తుందండి. హలో వినిపిస్తుందండి, మీరు పాడండి. అంటే మీకు నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. మీకు హలో డాక్టర్ గారు మీరు చెప్పండి. అంటే జాన్సీ గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి. హరి ఓం
तुषारधारा पिहितान्तरासु हिमाद्रि गम्भीरधरेषु नित्यं दिगम्बरो ब्रह्मणि सत्तचेत्ताः यमीयास्ते स्थिरधि समाधौ श्रीमत्परमहंसाय సద్గురు వైభవం చెప్పమంటారండి, మామూలు పాట పాడేమంటారండి? పాట పాడి నీకేం పాడేసి. వినరండయ్యా, మీరు వినరండయ్యా, శ్రీ జ్ఞాన గురువరుని చరితమ్మయ్యా. వినరండయ్యా, మీరు వినరండయ్యా, శ్రీ జ్ఞాన గురువరుని చరితమ్మయ్యా. యోగులలో ఉత్తముడు త్యాగులలో ఘనుడితడు జ్ఞాన జ్యోతి గభుని వెలిగేనయ్యా. యోగులలో ఉత్తముడు త్యాగులలో ఘనుడితడు జ్ఞాన జ్యోతి గభుని వెలిగేనయ్యా. శ్రీగర్గపురమందురారాజవంశమున పుణ్యాల పంటగా వెలసేనయ్యా. వినరండయ్యా, మీరు వినరండయ్యా, శ్రీ జ్ఞాన గురువరుని చరితమ్మయ్యా. మంచు కొండలలోన దేహభావము వీడి పరమార్థ సారంభు గ్రోలేనయ్యా, పరమార్థ సారంభు గ్రోలేనయ్యా. పాఠసారధి పైన సర్వభారము వదలి ఆత్మతత్వమున కై వెదకేనయ్యా. పాఠసారధి పైన సర్వభారము వదలి ఆత్మతత్వమున కై వెదకేనయ్యా. వినరండయ్యా, మీరు వినరండయ్యా, శ్రీ జ్ఞాన గురువరుని చరితంబయ్యా. బుద్ధుడు మొదలైన జ్ఞానులే విన బాట తన మార్గమనుసు తానించేనయ్యా. వైరాగ్య భావమున స్వార్థంబు విడనాడి పరమాత్మ సిద్ధినే పొందేనయ్యా. వినరండయ్యా, మీరు వినరండయ్యా, శ్రీ జ్ఞాన గురువరుని చరితంబయ్యా. పూర్ణ గురు కరుణచే పూర్ణ భావము నుండి ఆత్మజ్యోతిని దానుగాంచేనయ్యా. మానవాతీతమౌ మహిత శక్తిని గాంచి మానవోన్నతుడవుతూ విలగేనయ్యా. వినరండయ్యా, మీరు వినరండయ్యా, శ్రీ జ్ఞాన గురువరుని చరితంబయ్యా. పాశ్చాత్య ఖండాల పరమాణు శోధనలు శాస్త్రజ్ఞులే మెచ్చ సలిపేనయ్యా. జర్మనీ ఇంగ్లాండ్ అమెరికా నగరములు ఘనమైన పట్టముల నిచ్చారయ్యా. వినరండయ్యా, మీరు వినరండయ్యా, శ్రీ జ్ఞాన గురువరుని చరితంబయ్యా. తిరిగి భారత జనని సేవ చేయగనించి భరత దేశంబునకు మరలేనయ్యా. జాతీయ పరమాణు శాస్త్ర కేంద్రంబున ఆచార్య పదవి నలరించేనయ్యా. పరతత్వ సాధన పరమాణు శోధనలు జీవితము సార్థకము చేసేనయ్యా. ఇతి జ్ఞానిని గన్న భారత వన కీర్తి దశ దిశలలో వ్యాప్తిగాంచేనయ్యా. వినరండయ్యా, మీరు వినరండయ్యా, శ్రీ జ్ఞాన గురువరుని చరితంబయ్యా. ఆ మహాత్ముని పేర్వ నిర్మింపబడి ఉండి శ్రీ జ్ఞాన విజ్ఞాన నిలయంబయ్యా. భక్తులకు జ్ఞానులకు ముక్తినిచ్చే విశ్వకమ కళ్యాణ కేంద్రమై నిలవాలయ్యా. వినరండయ్యా, మీరు వినరండయ్యా, శ్రీ జ్ఞాన గురువరుని చరితంబయ్యా. శ్రీ జ్ఞాన గురువరుని చరితంబయ్యా.
జ్ఞానానందుని శరణ కమలములు సేవలు చేయవి ఓ మనసా, పరమ పావనుండగు సద్గురునకు పూజలు సల్పవి ఓ మనసా. గురువే సర్వము గురువే దైవం నిరతము తలచవి ఓ మనసా, సర్వ వ్యాపకుండగు సద్గురునకు మరి నర్పించవి ఓ మనసా. ఆత్మజ్ఞానియగు ఆత్మారామునకు ఆత్మజ్యోతి నిరుమో మనసా, తనువు మనసు సద్గురునిపై నిలిపి మోహము వీరవి ఓ మనసా. జ్ఞానానందుని శరణ కమలములు సేవలు చేయవి ఓ మనసా, పరమ పావనుండగు సద్గురునకు పూజలు సల్పవి ఓ మనసా. పూర్ణ జ్ఞాన విలుసు తడగు శ్రీ జ్ఞానమూర్తి గదవే మనసా, పూర్ణానందుని సత్కృప నందిన పరమ గురువరుడే ఓ మనసా. లోపల వెలుపల అంతట నిండిన జ్యోతినిగాంచవే ఓ మనసా, జ్ఞాన జ్యోతిని సర్వాధ్యక్షుని దిక్కని వీడవే ఓ మనసా. జ్ఞానానందుని శరణ కమలములు సేవలు చేయవి ఓ మనసా, పరమ పావనుండగు సద్గురునకు పూజలు సల్పవి ఓ మనసా. జ్ఞానులు భక్తులు ఎల్లరూ మెచ్చడి జ్ఞాన శిఖామణి ఓ మనసా, మందహాస వదనారవిందుడగు తత్వవేత్వగద ఓ మనసా. జ్ఞానానందుని జ్ఞానదాయకము వినరయ్యా, జ్ఞానానందుని శరణ కమలములు సేవలు చేయవి ఓ మనసా, పరమ పావనుండగు సద్గురునకు పూజలు సల్పవి ఓ మనసా. హరి ఓం. ధన్యవాదాలు అండి, చాలా చక్కగా పాడి వినిపించారు. పర్వాలేదు, మాకు బాగానే అనిపించింది, బాగానే వచ్చిందండి పాట కూడా, చక్కగా విన్నాము, చాలా చక్కగా వినపడింది కూడాను. చాలా సంవత్సరాల తర్వాత ఈ పాటలు వినే భాగ్యం కలిగింది మాకు అందరికి మీ ద్వారా. చాలా చక్కగా పాడారండి, మళ్ళీ వచ్చే వారం కూడా మరి ఇలాగే పాడి వినిపిస్తారని ఆశిస్తూ. ఇప్పుడు సుదర్శన్ గారు ఇందాక నాకు నెట్ చాలా రాలేదండి, ఎంతసేపు నెట్. అవునండి, మళ్ళీ ట్రై చేద్దాం అండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి కొంచెం నీట్ గా రావడానికి. సుదర్శన్ గారు శుభ సాయంకాలం అండి. శుభ సాయంకాలం సార్, అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. మీ నోటి వెంట కూడా మంచి చక్కటి గేయాలు పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాం అండి. ఒకసారి తప్పకుండా వినిపిస్తానండి. గురు సాందీపుని కడ నుండు గోపాలుడివో, వనవాసము చేసిన అలరఘురాముడివో. గురు సాందీపుని కడ నుండు గోపాలుడివో, వనవాసము చేసిన అలరఘురాముడివో. అత్రితనయుడవో నీవు దత్తాత్రేయవో, అత్రితనయుడవో నీవు దత్తాత్రేయవో. హేమని కొలుతును జ్ఞానానంద, నిన్నేమని పిలుతును జ్ఞానానంద, హేమని కొలుతును జ్ఞానానంద, నిన్నే మని పిలుతును జ్ఞానానంద. గురు సాందీపుని కడ నుండు గోపాలుడివో, వనవాసము చేసిన అలరఘురాముడివో. ప్రేమను బోధించిన గౌతమ బుద్ధుడివో, అవతారమెత్తిన శ్రీ ఆర్య రామకృష్ణవో.
ప్రేమను బోధించిన గౌతమ బుద్ధుడివు, అవతారమెత్తిన శ్రీ ఆర్య రామకృష్ణవో, అది అయి ఉండవచ్చు నీ రూపమే వారిదై, అది అయి ఉండవచ్చు నీ రూపమే వారిదై, ఏమని కొలుతును జ్ఞానానంద, నిన్నే మని పిలుతును జ్ఞానానంద, ఏమని కొలుతును జ్ఞానానంద, నిన్నే మని పిలుతును జ్ఞానానంద, దురుసాందీపుని కడ నుండు గోపాలుడివు, వనవాసము చేసిన అలరఘురాముడివో, చూపు చూపు నా బ్రహ్మను చూపు వాడవు నీవే, పలుకు పలుకు నా అమృతము చిలుకు వాడవు నీవే, చూపు చూపు నా బ్రహ్మను చూపు వాడవు నీవే, పలుకు పలుకు నా అమృతం చిలుకు వాడవు నీవే, మాట మాటన తత్వం చాటు వాడవు నీవే, మాట మాటన తత్వం చాటు వాడవు నీవే, ఏమని కొలుతును జ్ఞానానంద, నిన్నేమని పిలుతును జ్ఞానానంద, ఏమని కొలుతును జ్ఞానానంద, నిన్నే మని పిలుతును జ్ఞానానంద, గురు సాందీపుని కడ నుండు గోపాలుడివు, వనవాసము చేసిన అలరఘురాముడివో. శివుడవైన నీవే, కేశవుడవైన నీవే, శివుడవైన నీవే, కేశవుడవైన నీవే, భిన్న భావాల మనసున్నామన్నింతు, భిన్న భావాల మనసున్నామన్నింతు, విజ్ఞాన సారథివి నీవు, ప్రజ్ఞాన వారధివి నీవు, విజ్ఞాన సారథివి నీవు, ప్రజ్ఞాన వారధివి నీవు, గురు సాందీపుని కడ నుండు గోపాలుడివో, వనవాసము చేసిన అల్లరఘురాముడివో, అత్రితనయుడవు నీవు దత్తాత్రేయవో, అత్రితనయుడవో నీవు దత్తాత్రేయవో, ఏమని కొలుతును జ్ఞానానంద, నిన్నేమని పిలుతును జ్ఞానానంద, ఏమని కొలుతును జ్ఞానానంద, నిన్నేమని పిలుతును జ్ఞానానంద. ఇప్పుడు ఉషారాణి గారు. శ్రీరామ్ గారికి గుడ్ అందరికి నమస్కారం అండి. వీడియో ఆన్ చేయండి మేడం. థాంక్ యూ మేడం. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా, ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే, ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే, వాడు తోమని పల్యాల వాడే దురుచదూరుడే. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా, వడ్డీ కాసుల వాడే వన జనాభుడే,
వడ్డీ కాసులు వాడే వన జనాభుడే వాడు పుట్టుగొడ్డాండకు బిడ్డనిచ్చే గోవిందుడే వాడు పుట్టుగొడ్డాండకు బిడ్డనిచ్చే గోవిందుడే వేడుకుందామా ఎలమా కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమా కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ వాడు అరిమేల్ మంగ వెంకటాదిన వాడు అరిమేల్ మంగ వెంకటాదినాథుడే వేడుకుందామా వేడుకుందామా వేడుకుందామా. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మధు గారు, తారా గారు. వీడియో వీడియో ఆన్ చేయండి మధు గారు. థ్యాంక్ యూ. అందరికి నమస్తే అండి. ఓం నమో భగవతే శ్రీ జ్ఞానానందాయ, ఓం నమో భగవతే శ్రీ పద్మనాభాయ. వాస్తవ భోగ సుఖంబులు కలిగిన ఆశకు అంతము లేదు ప్రభు, వాసవ భోగ సుఖంబులు వదలిన పరమ గురుండవు జ్ఞాన ప్రభు. కామ కాంచన వ్యామోహంబులు కలలు విడివడవిప్పుడు ప్రభు, కామ కాంచన విజయము గాంచిన నిర్మలమూర్తి విజ్ఞాన ప్రభు. ఆశాపాసముల కంతము లేకను నాశము చేయుని నరుని ప్రభు, ఆశాపాసముల నంతము చేసిన అమృతమూర్తి విజ్ఞాన ప్రభు. అహంకార మమకారములెప్పుడు జీవుని పతనము చేయు ప్రభు, అహంకార మమకార బంధముల సేవించిన విజ్ఞాన ప్రభు. అరిషద్వర్గములెల్లవేళల ఆత్మ వినాశము చేయు ప్రభు, అరిషద్వర్గములనంతము చేసిన ఆత్మ జ్ఞాని అమర ప్రభు. వాసవ భోగ సుఖంబులు కలిగిన ఆశకు అంతము లేదు ప్రభు. ఇది కాచిపాడు రామరాజు గారు రాసిన పద్యం. థ్యాంక్ యూ అండి మధు గారు, చాలా చక్కగా పాడారు. బ్రహ్మాండం. తారా గారు, వందనంబు మౌనిశేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానయతివర త్యాగశీల వరదయాకర ఓయతివరేణ్య భక్త సులభ యోగి శేఖర, త్యాగశీల వరదయాకర ఓయతివరేణ్య భక్త సులభ యోగి శేఖర. సంతతంబు నాదుమదిని నిలిచిన సద్భావమిమ్ము ప్రమిలలాత్మ నీదు పాద పద్మములను మరువనయ్య వందనంబు మౌని శేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానయతివర. యోగి రాజ భోగ విరహిత పరతత్వ వేత్త పరమ శాంతి జ్ఞానదాయక, నీదు పదము దురిత హరత్ము భవ భయములకు దూరము నిరతము మా హృదయములను వసియింపు. వందనంబు మౌని శేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానయతివర. భక్తి జ్ఞాన కర్మ సాధక పరమాను శాస్త్ర పరిశోధక పరమ గురు ప్రభు, సత్య శాంత దయామూర్తి సత్య గుణ విశాల కీర్తి సత్య పదమును నడిపింపు నిత్యమునే మూఢమతిని. వందనంబు మౌని శేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానయర. నీదు మహిమలెన్న జాలరా కరుణాపయోధి భవ పాదల కోర్వజాలరా, పరమార్థ కోర్వజాలరా పరమార్థ పరమాను శాస్త్రములకు నిధి వినీవు కరుణామృతును కురిమి
కురిపింపు సరను గురువరేణ్యా వందనంబు మౌన శేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానయతివర త్యాగశీల వరదయాకర వయతివరేణ్య భక్త సులభ యోగి శేఖర హరి ఓం. థ్యాంక్ యూ అండి. తారగారు చాలా చక్కగా పాడారు. ఇప్పుడు చివరిగా బహ్రెయిన్ నుంచి శ్రీరామ్ గారు అతి తక్కువ కాలంలోనే భక్తి స్వామివారి భక్తి భావాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా ఆయన తన పాటలని అందరినీ అలరిస్తూ వస్తుంటారు. ఈసారి కూడా రెండు మూడు పాటలు పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాం. జై గురుగణమూర్తి జ్ఞానంద స్వామి భగవానికి జై. ఇది పోయిన వారం నేను చెప్పినట్టుగా ఝాన్సీ గారికి చెప్పాను, నేను ఆవిడ పాడిన పాట నేను నేర్చుకుని పాడతానని చెప్పేసి. ఆవిడ పాడేటప్పుడు ఎంతో నాకు నచ్చిందండి ఆ పాట. అది కాసుడుపు రామరాజు గారు పాడిన పాట అన్నారు ఆవిడ, ఓం 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 అన్నారా, తప్పుడుంటే మన్నించాలి. ఓం 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 అనరా, ఓంకారం మే ప్రణవమురా, ప్రణవనాదమే బ్రహ్మమురా, బ్రహ్మానందమే పొందుమురా. హే ఓం 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 అనరా, ఓంకారం మే ప్రణవమురా, ప్రణవనాదమే బ్రహ్మమురా, బ్రహ్మానందమే పొందుమురా. రామ్ 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 రామ రామ నమే రక్షణ తెలుపునురా, రామ్ 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 రామనరా, రామ నామే రక్షణరా, రక్షణయే మోక్షం బౌరా, మోక్షమే మార్గం తెలుపునురా. శ్యాం 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 శ్యామనరా, శ్యామ సుందరుడు కృష్ణుడురా, కృష్ణ ధ్యానమే చేయుమురా, ధ్యాన నిగమ్యం చేర్చునురా. హే శ్యాం 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 శ్యామనరా, శ్యామ సుందరుడు కృష్ణుడురా, కృష్ణ ధ్యానమే చేయుమురా, ధ్యాన నిగమ్యం చేర్చునురా. శివ 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 అనరా, శ్రీ పరమేశుని కొలువుమురా, కొలిచిన వారే జన్యులురా, జన్యమే జన్మకు సార్థకరా. శివ 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 అనరా, శ్రీ పరమేశుని కొలువుమురా, కొలిచిన వారే జన్యులురా, జన్యమే జన్మకు సార్థకరా. హే సాయి 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 సాయనరా, సద్గురునాథుని కొలువుమురా, సద్గురునాథుని నమ్మురా, సద్గతి నీవు పొందుమురా. హే సాయి 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 సాయనరా, సద్గురునాథుని కొలువుమురా, సద్గురునాథుని నమ్మురా, సద్గతి నీవు పొందుమురా. గం 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 గమ్మనరా, జ్ఞానానందుని కొలువుమురా, గొరగనమూడిలో వెలసేను, జ్ఞానబోధనే చేసేను. హే గం 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 గమ్మనరా, జ్ఞానానందుని కొలువుమురా, గొరగనమూడిలో వెలసేను, జ్ఞానబోధనే చేసేను. గం 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 గమ్మనరా, జ్ఞానానందుని కొలువుమురా, జ్ఞానానందుని కొలువుమురా, జ్ఞానానందమే పొందుమురా, జ్ఞానానందుని కొలుమురా, పరమానందమే పొందుమురా. హే గం 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 గమ్మనరా, జ్ఞానానందుని కొలువుమురా, గం 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 గమ్మనరా, జ్ఞానానందుని కొలువుమురా, జ్ఞానానందుని జ్ఞానానంద
పొందుమురా పరమానందని పొందుమురా భక్తి మార్గం తెలుపునురా గొరగన మూడిలో వెలతేను జ్ఞానానందని పంచేను గొరగన మూడిలో వెలతేను జ్ఞానానందని పంచేను బోల్ గొరగన మూడి జ్ఞానానంద స్వామి భగవానికి జై. చాలా బాగా పాడారండి. ఇది జాన్సీ గారు చెప్పాను నేను కొన్ని యాడ్ చేస్తాను ఇందులో జ్ఞాన స్వామి జ్ఞానానంద వారి కూడా యాడ్ చేస్తాను నేను ఇందులో ఆదిశేష పడుతున్నా ఇప్పుడు ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ గజముఖ వదన గౌరీ నందన ప్రథమ నమామి శ్రీ గణరాయ గజముఖ వదన గౌరీ నందన ప్రథమ నమామి శ్రీ గణరాయ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ పయదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ పన్నగ భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర పన్నగ భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి జయ జగదీశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి జయ జగదీశ్వరి ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శబరిగిరీశ శ్రీ సమ్మ శాస్త శరణం చరణం హరిహర పుత్ర శబరిగిరీశ శ్రీ ధర్మ శాస్త శరణం చరణం హరిహర పుత్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ సద్గురునాద శ్రీ సాయినాద శరణం చరణం చిరిడివాస సద్గురునాద శ్రీ సాయినాద శరణం చరణం చిరిడివాస ఆదిశేష అంగిపుత్ర శ్రీనివాస శ్రీ వెంకటేశ గొరగనమూడి జ్ఞానానంద శరణం చరణం సద్గురుదేవ గొరగనమూడి జ్ఞానానంద శరణం చరణం సద్గురుదేవ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అంజని పుత్ర పరమ పవిత్ర శ్రీరామ భక్త జై వీర అంజని పుత్ర పరమ పవిత్ర శ్రీరామ భక్త జై వీర హను ఆదిశేష అనంత శయన శ్రీ శ్రీనివాస శ్రీనివాస రచమాం వెంకటేశ 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 పాయిమ
శ్రీనివాస 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 రక్షమాం శ్రీనివాస పాహిమాం వెంకటేశ రక్షమాం వెంకటేశ మాం శ్రీనివాస పాహి మాం వెంకటేశ రక్ష మాం శ్రీనివాస పాహి మాం వెంకటేశ శ్రీనివాస రక్ష మా బోల్ శ్రీ వెంకటేశ భగవాన్ కీ జై సకల దేవి దేవత గురు బ్రహ్మ కీ జై బోల్ జ్ఞాన స్వామి భగవాన్ కీ జై థ్యాంక్ యూ చాలా బాగా పాడారండి మంచి పాటలు వినిపించారు ఇప్పుడు ఒక చిన్న వినపం ఏంటంటే ఇలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎలా అయితే చేసినా ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా వచ్చి పాడి వెళ్తుంటే ఈ ప్రోగ్రాం మరింత రక్తి కడుతుంది. తర్వాత ఇంకా కొంతమంది మనల్ని పిలవట్లేదు మనం వెళ్ళి పాడితే బాగుంటుందని ఆసక్తిని కలిగించేలాగా మనం ఈ పాటలు ముందుకు తీసుకెళ్ళవలసిందిగా సుదర్శన్ గారిని శ్రీరామ్ గారిని కోరుతున్నాం. అంటే మీరు ఎంత బాగా చేయగలిగితే ఈ పాటల ద్వారా పాటల రూపం చేయగలిగితే అప్పుడు బయట వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఇందులో మనం కూడా పాడొచ్చు అనే ఆసక్తిని కలిగించగలిగితే చాలండి. అప్పుడు మన ధనం మన అందరికీ స్వామివారి పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు మనకు లభించినట్టే అని నా అభిప్రాయం. డాక్టర్ గారు ఈ ముగించే ముందు మీరు ఇంకా బాగుందండి అదే సజెషన్స్ ఉంటే మీకు తెలియజేస్తే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది చేద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ కొన్ని లెటర్స్ ఉన్నాయి, కొన్ని ఆ లెటర్స్ గురించి ఈ మన పూర్ణ సూత్రాలతో సమన్వయం చేసి ఇలా పోయిమ్స్ ఉన్నాయి అవన్నీ చేసి ప్రారంభిద్దాం నెక్స్ట్ వీక్. అయితే ఇప్పుడు ఆరో అధ్యాయం పూర్ణయోగం కంటిన్యూ అవుతుందంటారండి? పూర్ణయోగం కంటిన్యూ అయ్యాక లేదు, పూర్ణయోగం అయిపోయింది. మీకు పంపిస్తాను ఒక ప్రాజెక్ట్, మీకు కంటిన్యూ అవుతుంది అంటే స్వామి గారి రచనలు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ మరియు యూట్యూబ్లో ఉన్న వీక్షకులందరికీ కూడా మళ్ళీ వచ్చే వారం ఇదే రోజు శనివారం రాత్రి 9 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. దయచేసి అందరూ మళ్ళీ అందరం ఆ రోజు కలుసుకుందాం. ధన్యవాదాలు, శుభరాత్రి అండి. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు లైన్లో ఉండండి, మీరు మాట్లాడతారా సుదర్శన్ గారు? సార్ ఇప్పుడు మనం ఫేస్బుక్ చూస్తున్నారు కదండి, వాళ్ళకి మన జూమ్ ఈ మీటింగ్ తరఫున ఒక మనవి అండి. మనం స్టార్ మేకర్ అలానే జోష్ యాప్స్ లో కూడాను మన స్వామివారి పాటలన్నీ కూడాను వస్తున్నాయండి. నెక్స్ట్ క్లిప్స్ నుంచి స్క్రోలింగ్ కూడాను ఒక చిన్న బ్రేక్. జోష్ యాప్ అన్నారు కదా, స్పెల్లింగ్ చెప్పండి. JOSH జోష్ అండి. ఇది మన ఇండియా యాప్ అండి. ఇది మన ఇండియా యాప్ అన్నమాట. దీన్ని చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్. అలానే STAR స్టార్ MAKER మేకర్, ఈ స్టార్ మేకర్ ప్రపంచం మొత్తం చూస్తున్నారండి, వాళ్ళంతా యూజ్ చేస్తున్నారు. అయితే స్టార్ మేకర్ లో ఆల్రెడీ నేను ఒక 2 వారాల క్రితమే కొన్ని పాటలు నేను అప్లోడ్ చేయడం జరిగింది. అసలు అద్భుతమైన రీతిలో స్పందన వస్తుందండి. ఇవాళే నేను జోష్ యాప్లోనికి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు సుమారుగా 3K అండి, 3K అంటే ఒక 3000 మంది చూస్తుంటారు అన్నమాట. ఇప్పటికీ 3000 మంది చూస్తుంటారండి ఇప్పటికీ. అది అందరు కూడాను ఒకసారి చూసి మీరు కూడాను మీకు తెలిసిన వాళ్ళు ఇచ్చి స్వామివారి విషయంలో మరికొంచెం ముందుకు వెళ్తున్నామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి చెప్పుకోవడానికి కూడాను బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, అదే చెప్దామని. సుదర్శన్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యాప్ల గురించి. థ్యాంక్ యూ సార్. నేను స్పెల్లింగ్ ఎందుకు చెప్పమన్నాను అంటే కొంతమందికి లోగా మాట్లాడేటప్పుడు అర్థం కాకపోవచ్చు కదా, అది స్పెల్లింగ్ చెప్తే వాళ్ళు తెలుసుకుని దాన్ని ఫాలో అవడానికి అవకాశం ఉంటుందని అలా అడిగాను. అవును, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. లైన్లో జూమ్లో ఉండండి.
ఈరోజు కార్యక్రమం